పేరు జంగం జోషి. నేను అనుభవజ్ఞుల సంఘాల సమైక్య రాష్ట్ర అదనపు కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్నాను. రాష్ట్రంలో ఆర్ఎంపీలు అంటే మీ అందరికి తెలియదంటే ఏం లేదు, గ్రామీణ వైద్యులు. మరి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 96,000 మంది గ్రామీణ వైద్యులు అనగా ఆర్ఎంపీ డాక్టర్స్ ఉన్నామండి. వీరు గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేస్తూ ప్రాద ప్రజలకు కూడా అనేక సేవలు చేస్తూ మేము నడుచుకుని వచ్చాం. దశాబ్దాల కాలం నుంచి కూడా మా పోరాటం ప్రభుత్వానికి విన్నపాలు ఇచ్చిన విషయం ఏంటంటే, ఈ ప్రాథమిక వైద్యాన్ని గుర్తించి ప్రాథమిక వైద్య చేసుకునే హక్కును మాకు కలిగించమని మేము ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. దాన్ని 2008 అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, వారు గుర్తించి 429 అనే జీవోని మాకు ఇచ్చి తద్వారా మాకు ఒక సంవత్సర కాలము శిక్షణ అనేది ప్రారంభించారు. ఆ శిక్షణ ఇంచుమించు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 80% పూర్తి చేసుకున్నాం. ఫిబ్రవరిలో అప్పుడున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇది పూర్తిగా ఈ శిక్షణ కాలాన్ని ఆఫ్ చేశారు. మేము దాని మీద చాలా చింతించాం, చాలాసార్లు మెమొరాండమ్స్ ఇచ్చాం. సరే ఇది మంచి కార్యక్రమం, ప్రజలకి ఇటు సమాజానికి చాలా ఉపయోగకరమైనటువంటి విషయం, దీన్ని మీరు పునఃప్రారంభించాలంటే ఆ రోజు ఆ గవర్నమెంట్ వినలేదు. కానీ తర్వాత వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ఒక జీవోని మళ్ళీ పునఃప్రారంభించమని 465 నంబర్ జీవోని ఇష్యూ చేయడం జరిగింది. దాని ఉద్దేశం కూడా సేమ్ ఇదే ప్రోగ్రాన్ని కంటిన్యూ చేయడానికి, కానీ అది కార్యరూపం దాల్చలేదని మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఎవరైతే దివంగ నేత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇదంతా డిజైన్ చేసి ఒక మంచి కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారో ఆయన తనయుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మేము మీ ద్వారా మరి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రోగ్రాం నిజంగా ఆర్ఎంపీలకి ఒక చట్టబద్ధత ఇవ్వడం అనేది దేశంలోనే మొట్టమొదటికి జరిగినటువంటిది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఆగిపోయినటువంటి ఏదైతే శిక్షణ తరగతులు ఉన్నాయో అది పునఃప్రారంభించి ఏదైతే ఆ రోజు ప్రభుత్వం నివేదికల ప్రకారంగా మాకు ఇచ్చిందో ఆ పూర్తి జీవోను పూర్తి చేసి వీరికి ఒక సర్టిఫికెట్, ప్రాథమిక చికిత్స చట్టబద్ధతనిచ్చి ఒక సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుతున్నాం. దాని ప్రకారంగా మీరు ఏ నిబంధనలు అయితే ప్రభుత్వం ఇస్తుందో ఆ నిబంధనలు పాటించి మేము ముందుకు పోతాం. నిబంధనలు ఎక్కడ కూడా ఉల్లంఘించకుండా మేము చూసుకుంటామని మేము మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.